चतुर्भुजम चतुर्भुजम प्रसन्न वदन विजयाय सर्व विघ्नो प्रशान्तये अज्ञान चतुरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। रामोऽयं पुरुष व्याघ्रः रामोऽयं पुरुष व्याघ्रः संवृतः कपिकुञ्जरैः संवृतः कपिकुञ्जरैः अनिष्यति बलाद् युद्धे अनिष्यति बलाद् युद्धे रावणं राक्षसर्षभम् रावणं राक्षसर्षभम् रामः अयम् सव्याघ्रः संवृतः कपिकुञ्जरैः हनिष्यति बलात् युद्धे रावणं राक्षसर्षभम् हनिष्यति 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 అంటే చంపేను చంపబడ్డాడు నా చంపుతాడు హనిష్యతి హనిష్యతి చంపుతాడు చంపుతాడు వెంటనే రావాలి వెంటనే ఎవరిని చంపుతాడు చంపుతాడు రావణం రావణుణ్ణి చంపుతాడు ఎవడు చంపుతాడు మహా రామ రామ రాముడు చంపుతాడు మాట సరిపోయింది సంస్కృతం సంస్కృతంలోనే ప్రశ్న వేయండి అంటే కహ కనిష్యతి ప్రశ్నలు కూడా సంస్కృతంలో ఏమని చెప్తున్నాడు రామ పురుష వ్యాఘ్రః కస్మై కపికుంజరై సంవృత ఇప్పుడు ఎలా వచ్చింది చివరికి కపికుంజరై సంవృత పురుష వ్యాఘ్రః అయం రామః హనిష్యతి నెక్స్ట్ తర్వాత ఎవరిని చంపుతాడు ప్రశ్న సంస్కృతంలో రావణం రాక్షసర్షభం రావణం తర్వాత
బలాద్యుద్ధే ఒకటి. కస్మాత్ కస్మాత్ రాక్షసర్షభం రావణం బలాత్, బలాత్కి దేంతో సంబంధం ఉంది? పంచ యుద్ధం, యుద్ధంతో సంబంధం ఉంది. యుద్ధంతోనా? బలాత్ రావణుడితో సంబంధం. సరిగ్గా. హనిష్యతితో తస్మాత్ హనిష్యతి, తస్మాత్ హనిష్యతి, బలాత్ హనిష్యతి, బలాత్ హనిష్యతి. రాక్షసర్షభం రా మిగిలింది ఒకటే ఇంకా ఏమిటది? కస్మిన్ కస్మిన్ బలాత్ కస్మిన్ 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 కిం కస్మిన్ యుద్ధే ఏం చేస్తాడు? ఎక్కడ ఏంటి యుద్ధం? కస్మిన్ కస్మిన్ ఏంటి యుద్ధం నందు ఏం చేస్తాడు? కస్మిన్ హనిష్యతి బలాత్, కస్మిన్ హనిష్యతి యుద్ధే హనిష్యతి. అంటే ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు ప్రశ్న వేసే దానికి సంబంధం ఉండే మొదటే ఏం చెప్పాను మొదటి పాఠంలో, ఈ ఆరు విభక్తుల్ని కారక విభక్తులు అంటారు, ఒకటి సంబంధ విభక్తి అని అంటారు అని చెప్పాను. అంతేనా? అంటే కారక విభక్తులకి ఎప్పుడు కూడా క్రియతోనే సంబంధం. ఇప్పుడు ప్రతిసారి మీరు వెళ్తున్నాడు, ఎవరు, ఎక్కడికి, ఎలా, ఇవన్నీ ఏమిటి? వెళ్తున్నాడుకే సంబంధం. వెళ్తున్నాడుకే సంబంధం. ఎవడు రాముడు, ఎక్కడికి, గ్రామానికి, ఎలా, కాళ్ళతో నడుచుకుంటూ లేదా. సో ఎప్పుడు కూడా ఏంటంటే క్రియతోనే ఈ వీటికి సంబంధం ఉంటుంది. వీటికి పరస్పరం సంబంధం ఉండొచ్చు, కానీ దానికంటే మొదట ప్రస్ఫుటంగా తెలిసేది మనం క్రియని ఫస్ట్ ఎందుకు పట్టుకుంటున్నాం? ఫస్ట్ ఒక శ్లోకం చెప్పగానే క్రియని ఏంటి అని ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు అని అంటే ఉన్న పాటకి క్రియతోనే సంబంధం. అందుకని క్రియను పట్టుకుంటే, ఇప్పుడు ఇది మ్యాగ్నెట్ లాంటిది, ఇనుప ముక్క దగ్గర పెడితే అది వచ్చి దాని గురించి తగులుతుంది. కాబట్టి ఏంటి, ఫస్ట్ అందుకని అయస్కాంతాన్ని తీసుకోవాలి, అప్పుడు దానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉండే వాటి దగ్గర పెడితే అవే వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏంటి, హనిష్యతి, కహ హనిష్యతి, కం హనిష్యతి, కస్మాత్ హనిష్యతి, కస్మిన్ హనిష్యతి, అన్నిటికీ హనిష్యతితోనే సంబంధం. సరే, మధ్యలో కొన్ని కొన్ని ఎప్పుడైతే వస్తుంటే అసమాపక క్రియలు, అప్పుడు అక్కడ కూడా క్రియ ఉందని మర్చిపోకూడదు. ఇప్పుడు చాలా చోట్ల మనకి అసమాపక క్రియలు కూడా వచ్చాయి. ఆ అసమాపక క్రియలు అంటే అది కూడా క్రియగా, కానీ పూర్తవ్వలేదు ఆ క్రియ అంతే. కాబట్టి క్రియతోనే అన్నిటికీ సంబంధం ఎప్పుడైనా. అందుకని కస్మాత్ అనే వదిలేయకూడదు. కస్మాత్ ఏమిటి? ఎందుకంటే ఒక్కొక్కసారి రెండు రెండు క్రియలు వస్తాయి ఒకే శ్లోకంలో, రెండో మూడో వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ క్రియతో దానికి ఆకాంక్ష ఉందనేది తెలుసుకోవాలి కదా. కాబట్టి విశిష్ట దేంతో సంబంధమైంది అనేది దృష్టవా స్పృష్టవా గచ్చతి అని ఉంది ఎక్కడో. దృష్టవా స్పృష్టవా గచ్చతి అంటే ఏంటి? చూసి ముట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళాడుకి ఎక్కడికి, ఎవరు అనేది ఉంటుంది. చూసి అని అంటే దేనిని అని ఉంటుంది. తాకి అంటే దేనిని, దేనిని అని ఉంటుంది. ఎవడికి, ఎవడు అనేది కూడా ప్రతి దాంతో సంబంధం ఉంది. ఒకడే కర్త అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ముగ్గురు కర్తలు విడివిడిగా ఉండొచ్చు. కాబట్టి అక్కడ ఎక్కడొక్కడ క్రియకి క్రియకి అందుకని అంటే కారక విభక్తులు అంటారు. అంటే ఏంటి కారక విభక్తులు అంటే? ఏంటి, ఒక క్రియని పూర్తి చేయాలి అని అంటే ఇవన్నీ సహకరిస్తాయి, ఇవన్నీ కారణాలు అవుతాయి. ఒక క్రియ చేయాలి, ఇప్పుడు చంపటం అనే క్రియ జరగాలి అని అంటే దానికి ఎవడు చంపాడు, ఎవడు అంటే చంపబడిన వాడు కావాలి, చంపినవాడు కావాలి, వీటికి సాధనాలు, చంపడానికి కావాల్సిన సాధనాలు కావాలి. సాధనాలు అంటే ఏంటి? ఖడ్గమా లేకపోతే గదనా, ఇంకోటి అది సాధనం అవుతుంది,
యుద్ధమా లేకపోతే వేరే ఇంకొక సన్నివేశమా, అది కూడా ఒకనొక సాధనం అవుతుంది. వాడికి బలం ఉండడం, ఎవరి కోసం చంపాడు అంటే దానికి ప్రయోజనం ఉండొచ్చు, ఇలా అన్నిటికీ దాంతో సంబంధం ఉంటుంది. సరే, ఇప్పుడు వెరసి వచ్చినటువంటి అన్వయం ఏంటి? కపికుంజరై సంవృత పురుష వ్యాఘ్ర అయం రామ రాక్షసర్షభం రావణం బలాత్ యుద్ధే హనిష్యతి. సంవృత పురుష వ్యాఘ్ర అయం రామ హనిష్యతి. అయం రామ హనిష్యతి రాక్షసర్షభం రావణం బలాత్ యుద్ధే హనిష్యతి. కపికుంజరై సంవృత పురుష వ్యాఘ్ర రామో అయం రామ రాక్షసర్షభం రావణం బలాత్ యుద్ధే హనిష్యతి. కపికుంజరై కపికుంజరై, కపి అంటే కపులు అంటే కోతులు, కుంజరై ఏనుగుల వంటి అంటే ఏనుగుల వంటి కోతుల చేత సంవృత కలిసి ఉన్నటువంటి లేకపోతే కూడి ఉన్నటువంటి పురుష వ్యాఘ్ర పులి వంటి పురుషుడైనటువంటి అయం ఈ రామ రాముడు రాక్షసర్షభం వృషభము వంటి అంటే ఎద్దును పోలిన రాక్షసుడైనటువంటి రావణం రావణుడను బలాత్ బలము వలన యుద్ధే యుద్ధమునందు హనిష్యతి చంపుతాడు. కపికుంజరై ఏనుగుల వంటి కోతుల చేత సంవృత కూడి పురుష వ్యాఘ్ర పులి వంటి పురుషుడైనటువంటి అయం ఈ రామ రాముడు రాక్షసర్షభం ఎద్దును పోలిన రాక్షసుడైనటువంటి రావణం రావణుడను బలాత్ బలము వలన యుద్ధే యుద్ధమునందు హనిష్యతి చంపుతాడు. అర్థమైంది ఇక్కడ ఏముంది చెప్పేది? ఇక్కడ మామూలుగా వానరసేనతో ఉన్నారు. ఆ వానరసేన ఎలా ఉందిట? వానరుల్లో ఒక్కొక్క వానరుడు ఏనుగులాగా ఉన్నట్ట. ఏనుగులాగా ఉన్నాడంటే ఏనుగు వంటి బలం కలిగిన వాడు. అయితే వానరంకి ఏనుగుకి సంబంధం ఏంటి? లేదు. కాబట్టి ఏనుగుని ఇక్కడ బలంతో బలం అంటే ఆ బలం అనే అంశాన్ని తీసుకున్నారు ఏనుగు నుంచి. కాబట్టి ఏనుగు వంటి బలం బలవంతులు ఈ వానరసేన అంతా. అట్లాంటి వానరసేనతో ఉన్నటువంటి రాముడు, రాముడు ఎట్లా ఉన్నట్ట? పులిలాగా ఉన్నాడు అంటే ఆయన శౌర్యం అట్లాంటిది అర్థం. అంత పరాక్రమవంతుడు అని ఈయన. ఈయన ఎవరిని చంపాడట? రావణుని చంపాడు. రావణుడు ఎట్లాంటి వాడట? ఎద్దును కొలినవాడు. అంటే ఎద్దును కొనడం, ఎద్దుకు ఒక రకమైనటువంటి బలం ఉంటుంది. కానీ కొంత తేడా ఉంది. అంటే వ్యాఘ్రుడితో వ్యాఘ్రంకి ఎద్దుకి పోలిస్తే ఏంటి అంటే వీళ్ళని కొంచెం తక్కువ రకం అని. దేనిలో? శౌర్యానికి సంబంధించి, బలానికి సంబంధించినటువంటి విషయంలో. అంటే వ్యాఘ్రానికి శౌర్యం ఎక్కువ ఉంటుంది, ఎద్దుకి బలం ఎక్కువ ఉండొచ్చు. రెండింటిలో తేడా ఉంది. బలం ఒక్కటే అక్కడ ముఖ్యం కాదు. శౌర్యం అంటే ఏంటి? ఒక రకమైనటువంటి వీరత్వం, వీరత్వం అనమాట. అది ఒక క్షత్రియుడికి ఉండేటువంటి ఒక అనొక ధర్మం. అది శౌర్యం అనేది వేరు, మళ్ళీ బలం అనేది వేరు. అంటే కొంత ధైర్యం ఉండటం, తెగింపు ఉండటం. ఎద్దుకున్నటువంటి బలం కొంత మొరటు లాంటి బలం అనమాట. ఆ తేడా ఉంటుంది. బలాద్ యుద్ధే హనిష్యతి. శబ్దాలు మొత్తానికి ఇప్పటికీ శబ్దం అందులో చదివిన ఒక శబ్దం వచ్చింది. అయం మకారాంత ఇదం శబ్ద ప్రథమైక వచనాంతం రూపం పురుష వ్యాఘ్ర
అకారాంతః పుంలింగః పురుష వ్యాఘ్ర శబ్దః ప్రథమ సంవృతః అకారాంతః పుంలింగః సంవృత శబ్దః ప్రథమైకవచనాంతం రూపం కపికుంజరైః అకారాంతః పుంలింగః కపికుంజర శబ్దః తృతీయ బహువచనాంతం రూపం హనిష్యతి భవిష్యతి ప్రథమ పురుష ఏకవచనాంతం రూపం యుద్ధే అకారాంతః అకారాంతః పుంలింగః రాక్షస ఋషభ శబ్దః ద్వితీయ ఏకవచనాంతం రూపం రావణం అయిపోయిందా ఆ రావణం అకారాంతః పుంలింగః రావణ శబ్దః ద్వితీయ ఏకవచనాంతం రూపం ఋషభం అకారాంతః పుంలింగః రాక్షస ఋషభ శబ్దః ద్వితీయ ఏకవచనాంతం రూపం చూసి పెట్టి తీసేసాను ఇప్పుడు ఇక్కడ అదే ఇవేంటిది ఉపమాన ఉత్తర పద కర్మధార్యం అంటే అంటే ఇక్కడ ఏమొస్తుంది చంద్ర చంద్ర ఇవ ముఖం అంటాం కదా అంటే ఉపమానం అంటే తెలుసుగా పోలిక కాబట్టి పురుష వ్యాఘ్ర ఇవ పురుష వ్యాఘ్ర అంటే ఇప్పుడేంది పోలిక దేంతో అయితే చెప్తున్నాడో ఆ పదం తర్వాత ఉంటే ఉత్తర పదంగా ఉంటే అప్పుడు ఉపమాన ఉత్తర పద కర్మధార్యం అవుతుంది నెక్స్ట్ శ్లోకం ఉపమాన పూర్వపద కర్మధార్యం వస్తుంది ఇక్కడ ఉపమాన ఉత్తర పద కర్మధార్యం తర్వాత వచ్చేది తర్వాత అంటే రెండో పదము ఉపమాన ఉపమాన వాచక పదం అవుతుంది పురుష వ్యాఘ్ర ఇవ పురుష వ్యాఘ్ర కపి కుంజర ఇవ కపి కుంజర లేదా కపయ కుంజరాహ ఇవ కపి కుంజరాహ బహువచనం అయితే రాక్షస ఋషభం రాక్షస ఋషభ ఇవ రాక్షస ఋషభ రాక్షస ఋషభ ఇవ రాక్షస ఋషభ ఇక్కడ రాక్షస ఋషభ అని వచ్చింది ఎందుకు అంటే రాక్షస ఋషభ అని ఉన్నప్పుడు గుణ సంధి వస్తుంది కాబట్టి అది రపరంగా వస్తుంది కాబట్టి అర్ అని వస్తుంది ఆద్గుణ అని చెప్పని అది రపరంగా వస్తుంది కాబట్టి రాక్షస ఋషభ అని చెప్పని ఉరండ్రపర అని అనుకుంటాను దాని వల్ల అలా వస్తుంది కాబట్టి రాక్షస ఋషభ ఇవి ఇక్కడ మూడు సమాసం ఉపమానోత్తర పద కర్మధారయ సమాసం